ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల సంకలనం నేర్చుకుందాం. మన జీవితంలో పూర్ణ సంఖ్యల సంకలనాన్ని అంటే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ తప్పక ఉపయోగించాల్సిన పరిస్థితులు చాలా వస్తాయి. ఉదాహరణకి లాభాల మొత్తం, నష్టాల మొత్తం, ఉష్ణోగ్రతల మొత్తం, దూరాల మొత్తం మొదలైనవి. పదండి తెలుసుకుందాం, అలాంటి స్థితిలో పూర్ణ సంఖ్యల సంకలనం ఎలా చేయాలో. పదండి ధనాత్మక పూర్ణ సంఖ్యల సంకలనంతో ప్రారంభిద్దాం, అంటే ఎడిషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ తో ప్రారంభిద్దాం. ఒక దుకాణదారుడు ఒక పెన్ను మరియు ఒక పెన్సిలు అమ్మాడు అనుకుందాం. అతను పెన్ను అమ్మిన దానిపై 5 రూపాయలు మరియు పెన్సిల్ అమ్మకంలో 3 రూపాయల లాభం అంటే ప్రాఫిట్ పొందాడు. ఒకవేళ మనం మొత్తం లాభం గురించి తెలుసుకోవాలంటే 2 లాభాలను కలపవలసి ఉంటుంది. పూర్ణ సంఖ్యల ప్రారంభ వీడియోలో మనం నేర్చుకున్నాం 5 రూపాయల లాభాన్ని ఎలా వ్యక్తపరచాలో, +5. ఇలాగే 3 రూపాయల లాభాన్ని వ్యక్తపరుస్తాం, +3 అని. ఇదే విధంగా మొత్తం లాభం +5, +3 అవుతుంది. ఎలాగంటే మీరు చూస్తారు ఇక్కడ 2 ధనాత్మక పూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటిజర్స్. ఏవైనా 2 ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం కనుగొనేటప్పుడు చిహ్నాలు లేకుండానే కలిపినప్పుడు ఫలితంతో ప్లస్ గుర్తు పెడతాం. ఈ నియమంతో +5 ఇంకా +3ని చిహ్నం లేకుండా జోడించినప్పుడు మొత్తం లాభం 8 వస్తుంది. తరువాత మనం దీనితో ప్లస్ గుర్తు జోడించి లాభం యొక్క మొత్తం +8 పొందుతాం. ఈ ప్లస్ గుర్తు తెలుపుతుంది లాభం మరియు దాంతోపాటు రాసిన సంఖ్య యొక్క లాభమా లేక నష్టమా అన్నది. అందువల్ల దుకాణదారుడికి 8 రూపాయల లాభం వచ్చిందని మనం చెప్పగలం. మనం పూర్ణ సంఖ్యల సంకలనాన్ని సంఖ్యారేఖపై ఉపయోగించగలమా? ఆలోచించండి. సరే, మేం చెప్తాం. ఎలా పూర్ణాంకాల అంటే హోల్ నంబర్స్ మొత్తాన్ని సంఖ్యారేఖ అంటే నంబర్ లైన్ పైన చూపించామో అలాగే పూర్ణ సంఖ్యల మొత్తాన్ని కూడా సంఖ్యారేఖపై చూపించవచ్చు. దీనిని మనం +5, +3 యొక్క ఉదాహరణతో నేర్చుకుందాం. సంకలనం చేయడానికి ముందు పూర్ణ సంఖ్యల యొక్క సంఖ్యారేఖ గీయండి. ఇక్కడ మొదటి పూర్ణ సంఖ్య +5. ఎందుకంటే ఇదొక ధనాత్మక పూర్ణ సంఖ్య, అందువల్ల మనం 0 నుంచి 5 అడుగులు ముందుకు నడుస్తాం. దీంతో మనం +5 దగ్గరకు చేరిపోతాం. ఇప్పుడు 2 పూర్ణ సంఖ్య +3. ఎందుకంటే ఇది కూడా ధనాత్మకమే, అందువల్ల మనం +5 యొక్క కుడి దిశలో 3 అడుగులు నడవాలి. దీంతో మనం +8 వద్దకు చేరిపోతాం. అయితే ఫలితం మాత్రం +5, +3 ఉంటుంది. రండి ఇప్పుడు ఋణాత్మక పూర్ణ సంఖ్యల అంటే నెగటివ్ ఇంటీజర్స్ సంకలనం ఎలా చేయబడుతుందో తెలుసుకుందాం. దుకాణదారుడికి పెన్నులు అమ్మడం ద్వారా 5 రూపాయలు, పెన్సిల్ అమ్మడం ద్వారా 3 రూపాయల నష్టం అంటే లాస్ వచ్చింది అనుకుందాం. మొత్తం నష్టాన్ని పొందడానికి ఇక్కడ కూడా మనం 2 నష్టాలను కూడవలసి ఉంటుంది. నష్టం ఋణాత్మక పూర్ణ సంఖ్యలతో అంటే నెగటివ్ ఇంటీజర్స్తో వ్యక్తీకరించబడినందున అందుకే పెన్ను అమ్మడం ద్వారా -5తో నష్టాన్ని మరియు పెన్సిల్ను -3తో అమ్మడం ద్వారా కలిగే నష్టాన్ని తెలియజేస్తాం. అంటే మొత్తం నష్టం -5, +-3 అవుతుంది. మీరిక్కడ చూడగలిగినట్లుగా రెండూ కూడా ఋణాత్మక పూర్ణ సంఖ్యలే. ఏదైనా 2 ఋణాత్మక పూర్ణ సంఖ్యల మొత్తాన్ని పొందడానికి మనం వాటిని గుర్తులు లేకుండా కూడి ఫలితానికి మైనస్ గుర్తును చేర్చాము. ఈ విధంగా -5 మరియు -3 గుర్తు లేకుండా కూడిక ఉంటుంది. మరియు తరువాత -5, +-3 ఫలితాన్ని దానికి మైనస్ గుర్తును ఉంచడం ద్వారా -8 పొందుతాం. ఇక్కడ మైనస్ గుర్తు నష్టాన్ని సూచిస్తుంది మరియు దాంతో రాసిన సంఖ్య నష్టం మొత్తాన్ని లేదా విలువను సూచిస్తుంది. ఈ విధంగా దుకాణదారుడు మొత్తం 8 రూపాయలు కోల్పోయాడని మనం చెప్పగలం. ఋణాత్మక పూర్ణ సంఖ్యల మొత్తాన్ని పొందడానికి సంఖ్యరేఖను కూడా ఉపయోగించవచ్చు. పదండి -5, +-3 ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. మొదట పూర్ణ సంఖ్యల సంఖ్యరేఖను గీయండి. ఇక్కడ మొదటి పూర్ణ సంఖ్య -5. ఇది ఋణాత్మక పూర్ణ సంఖ్య కాబట్టి మనం ఎడమవైపుకు 0 నుండి 5 అడుగులు నడుస్తాం. దీంతో మనం 5వ స్థానానికి చేరుకుంటాం.
ఇప్పుడు రెండవ పూర్ణ సంఖ్య మైనస్ 3. ఇది కూడా ఋణాత్మక పూర్ణ సంఖ్య, కాబట్టి మనం మైనస్ 5కి ఎడమ వైపున ఉన్నాం. మరో 3 అడుగులు వేయాలి. దీని నుండి మనం పూర్ణ సంఖ్య మైనస్ 8కి చేరుకుంటాం. ఇది మైనస్ 5 ప్లస్ మైనస్ 3 ఫలితం. ఈ రెండు ఉదాహరణల నుండి మీకొక విషయం అర్థమై ఉండాలి. పూర్ణ సంఖ్యల గుర్తు ఒకేలా ఉంటే అవి గుర్తు లేకుండా కూడబడతాయి, మరియు ఫలితానికి కూడిన సంఖ్యల యొక్క గుర్తు రాయాల్సింటుంది. ఇప్పుడు మనం ఒక ధనాత్మక మరియు ఒక ఋణాత్మక పూర్ణ సంఖ్యల సంకలనం చేయవలసి ఉంటుంది. మనం దీన్ని ఎలా చేస్తాం ఆలోచించండి. సరే, మేమే చెప్తాం. దుకాణదారుడు పెన్నులు అమ్మడం ద్వారా 5 రూపాయలు మరియు పెన్సిల్స్ అమ్మడం ద్వారా 3 రూపాయల లాభం పొందాడు. ఇప్పుడు దుకాణదారునికి ఎంత లాభం లేదా నష్టం వచ్చిందో తెలుసుకోవాలంటే మనం ఈ రెండింటినీ కలపవలసి ఉంటుంది. అంటే మొత్తం లాభం లేదా నష్టం ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ ప్లస్ 3 అయి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఒక సంఖ్య ధనాత్మక పూర్ణ సంఖ్య మరియు మరొకటి ఋణాత్మక పూర్ణ సంఖ్య ఉంటే మనం సంఖ్యల గుర్తును విస్మరించి వాటి సంఖ్యాత్మక విలువను అంటే న్యూమరికల్ వాల్యూను కనుగొంటాం. ఉదాహరణకు ఇక్కడ మైనస్ 5 యొక్క సంఖ్యా విలువ 5 మరియు ప్లస్ 3 యొక్క సంఖ్యా విలువ 3. అప్పుడు మనం పెద్ద సంఖ్య యొక్క విలువ 5 నుండి చిన్న సంఖ్య విలువ 3ను తీసివేస్తాం. దీని ఫలితం 2 వస్తుంది. ఆపై ఫలితంతో పెద్ద సంఖ్య విలువ 5తో సంఖ్య మైనస్ 5ను గుర్తించాము. అంటే మైనస్ 5 ప్లస్ ప్లస్ 3 ఫలితం పొందబడుతుంది మైనస్ 2. దీనివల్ల దుకాణదారుడికి 2 రూపాయల నష్టం కలుగుతుంది. ఋణాత్మక పూర్ణ సంఖ్య మరియు ధనాత్మక పూర్ణ సంఖ్య కూడా సంఖ్యారేఖలో ఉపయోగించవచ్చు. రండి మైనస్ 5 ప్లస్ ప్లస్ 3 ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మొదట పూర్ణ సంఖ్యల సంఖ్యారేఖను గీయండి. ఇక్కడ మొదటి పూర్ణ సంఖ్య మైనస్ 5. ఇది ఋణాత్మక పూర్ణ సంఖ్య, కాబట్టి మనం 0కి ఎడమ వైపుకు 5 అడుగులు నడుస్తాం. దీంతో మనం 5వ స్థానానికి చేరుకుంటాం. ఇప్పుడు 2వ పూర్ణ సంఖ్య ప్లస్ 3. ఇది ధనాత్మక పూర్ణ సంఖ్య, కాబట్టి మనం మైనస్ 5కి కుడివైపున ఉన్నాం. మరో 3 అడుగులు వేయాలి. దీని నుండి మనం పూర్ణ సంఖ్య మైనస్ 2కి చేరుకుంటాం. ఇది మైనస్ 5 ప్లస్ ప్లస్ 3 ఫలితం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, పూర్ణ సంఖ్యల గుర్తు ఒకేలా ఉండకపోతే పెద్ద సంఖ్య విలువ నుండి చిన్న సంఖ్య విలువను తీసివేయాలని మరియు ఫలితానికి పెద్ద సంఖ్య విలువ యొక్క గుర్తుతో భర్తీ చేస్తామని. ఈరోజు మనం పూర్ణ సంఖ్యల సంకలనం యొక్క ఈ కింది 3 పరిస్థితులను నేర్చుకున్నాం. తదుపరి వీడియోలోని కొన్ని ఉదాహరణల ద్వారా దీన్ని మరింత బాగా తెలుసుకుందాం.